नमस्ते डीएन5 न्यूज़ की स्वागत मुंदुगा मुख्यांशालु एमएलसी एन्निकलपै ओंगोलु वैसीपी कार्यालयंलो समीक्षा समावेशं हाजरैन चीराल वैसीपी इंचार्जि कर्ण वेंकटेश వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా ప్రకటన పోతుల సునీతకు మరోసారి అవకాశం కల్పించిన వైఎస్ఆర్సీపీ అధిష్టానం వేసవిలో నీటి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకోవాలన్న చీరాల ఎంపీడీఓ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయబోయి యూరిన్ బ్లాడర్ కత్తిరించిన బాపట్ల ప్రభుత్వ వైద్యశాల వైద్యులు చీరాల తహసీల్దార్ కార్యాలయంలో స్పందన కార్యక్రమం సమస్యలు పరిష్కరిస్తామన్న తహసీల్దార్ ప్రభాకర్ రావు మాఘ అమావాస్య సందర్భంగా చీరాల వీరరాఘవ స్వామికి ప్రత్యేక పూజలు తొంభై శాతం సబ్సిడీతో ప్రభుత్వం అందజేస్తున్న పిన్కర్లను రైతులు ఉపయోగించుకోవాలన్న చీరాల వ్యవసాయ సలహా మండలి చైర్మన్ కావూరి రమణారెడ్డి చేనేత సమస్యలపై మార్చి 2న విజయవాడలో జరిగే సదస్సును జయప్రదం చేయాలన్న చేనేత జనసమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షులు మాచెల్ల మోహన్ రావు ఒంగోలు వైసీపీ కార్యాలయంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా శాసనసభ్యులు ఇన్చార్జీలతో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేనాటి శ్యాంప్రసాద్ రెడ్డి ఉపాధ్యాయులు ఎమ్మెల్సీ అభ్యర్థి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డితో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో చీరాల నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జి కర్ణ వెంకటేష్ మాజీ మంత్రివర్యులు ఒంగోలు శాసనసభ్యులు మరియు రీజనల్ కోఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీ జిల్లా అధ్యక్షులు జంకే వెంకటరెడ్డి వివిధ నియోజకవర్గాల శాసనసభ్యులు మరియు ఇన్చార్జీలు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థలు ఎమ్మెల్యే కోటాలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించింది 18 ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను వైఎస్ఆర్సీపీ ఖరారు చేసింది స్థానిక సంస్థల కోటాలో 9 మంది ఎమ్మెల్యే కోటాలో 7 మంది గవర్నర్ కోటాలో ఇద్దరు పేర్లను సూచించారు వీరిలో ఇద్దరు ఎస్సీలు ఒకరు ఎస్టీ 11 మంది బీసీలు 4 ఓసీలు ఉన్నారు స్థానిక సంస్థల కోటాలో నత్తు రామారావు కుడిపూడి సూర్యనారాయణ వంక రవీంద్రనాథ్ కౌరు శ్రీనివాస్ మెరుగా మురళి డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం రామసుబ్బారెడ్డి డాక్టర్ మధుసూదన్ ఎస్ మంగమ్మ ఎమ్మెల్యే కోటాలో పివివి సూర్యనారాయణరాజు పోతుల సునీత కోలా గురువులు బొమ్మి ఇజ్రాయిల్ యేసురత్నం మరి రాజశేఖర్ జయమంగళ వెంకటరమణ గవర్నర్ కోటాలో కుంభా రవిబాబు కర్రి పద్మశ్రీ పేర్లు ప్రకటించారు చీరాల మండల ప్రజా పరిషత్తు కార్యాలయంలో సోమవారం ఎంపీడీఓ నేతాజీ అధ్యక్షతన పంచాయతీ కార్యదర్శుల సమావేశం జరిగింది ఈ సందర్భంగా గ్రామాల్లో ఉన్నటువంటి పలు సమస్యలపై ఎంపీడీఓ చర్చించారు ఎంపీడీఓ మాట్లాడుతూ గ్రామాల్లో పారిశుద్ధ్యం సమస్యపై కార్యదర్శులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు రానున్న వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు మండలంలోని 15 పంచాయతీలలో పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా 643 ఇళ్ల నిర్మాణాలను చేపట్టడం జరుగుతుంది అన్నారు లబ్ధిదారులు వేగవంతంగా నిర్మించుకునే విధంగా చర్యలు చేపట్టాలన్నారు పంచాయతీల్లో సమస్యలు ఏమైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు మార్చి 31st కి ప్రభుత్వం వారు ఆదేశించిన విధంగా 100% హౌస్ ట్యాక్స్ కలెక్షన్ వసూలు చేయాలి దానికని ఇప్పటివరకు మండలంలో 55% మాత్రమే ట్యాక్స్ కలెక్షన్ జరిగింది కొన్ని పంచాయతీలు కొంచెం తక్కువగా ఉండటం వల్ల వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ గైడెన్స్ ఇవ్వడం జరిగింది అయితే కలెక్టర్ గారు ఫిబ్రవరి 10కే టార్గెట్ 100% టార్గెట్ వసూలు చేయమని ఇవ్వడం జరిగింది దానిలో కొన్ని పంచాయతీలు వెనుకబడ్డాయి వాళ్ళకి కొంచెం గైడెన్స్ ఇవ్వడం డౌట్స్ ఉన్నాయి కానీ క్లియర్ చేయడం జరిగింది అదేవిధంగా శానిటేషన్ పంచాయతీలు పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత గ్రామ పంచాయతీ ప్రథమ కర్తవ్యం దానికి గాను వాళ్ళ కింద స్టాఫ్ ఉన్నారు మిషనరీ ఉంది సక్రమంగా ఉపయోగించుకొని ఎక్కడా కూడా డంప్స్ అనేది లేకోకుండా చేయాలి ప్రతిరోజు ప్రతి ఇంటికి మన క్లాత్ మిత్ర వెళ్ళి కలెక్ట్ చేసుకొని దాన్ని ప్రాపర్గా సెగ్రిగేట్ చేయాలి ఎవరికి కూడా ఎలాంటి అంటురోగాలు రాకోకుండా అడ్డువ్యాధులు రాకుండా చూడాల్సిన బాధ్యత గ్రామ పంచాయతీ ప్రథమ బాధ్యత కాబట్టి ఆ విషయం కూడా చర్చించడం జరిగింది ఈ దీనిలో భాగంగా ఎస్డబ్ల్యూపీ షెడ్స్
కన్స్ట్రక్షన్ చేయాల్సినవి ఇంకా కొన్ని పంచాయతీలు ఉన్నాయి, వాళ్ళని కూడా మోటివేట్ చేసి కాంట్రాక్టర్తో మాట్లాడించి కన్స్ట్రక్షన్ చేయించి వాటిని కూడా ఎండ్ టు ఎండ్ యాక్టివిటీస్ కావాల్సిందిగా చెప్పడం జరిగింది. డ్వాక్రా గ్రూప్ తరఫున లోన్ కావాల్సి ఉంటే డ్వాక్రా డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో వెలుగు డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళని కోఆర్డినేట్ చేసుకొని ఎక్కడికక్కడ చిన్న చిన్న మీటింగ్లు పెట్టి వాళ్ళని మోటివేట్ చేసి కల్పరేట్ చేస్తే వాళ్ళు సొంత ఇంటి కళ అనేది నెరవేరుతుంది. కాబట్టి ఆ విధంగా అందరూ కూడా ఐక్యంగా పనిచేయాలని కోరడం జరిగింది. ఇంకా ఈ అటెండెన్స్ యాప్ ప్రతిరోజు ఫంక్షనల్ అసిస్టెంట్లు ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 5:30 2 సార్లు ఏపీఎఫ్ఆర్ఎస్ యాప్లో అటెండెన్స్ మార్క్ చేయాలి. అట్లానే ఆయుష్మాన్ భారత్ కూడా రివ్యూ చేయడం జరిగింది. ఆయుష్మాన్ భారత్ ఏంటంటే ఈ పేదలకు ఎవరికైతే ఈ కార్డు లాంటిది ఇస్తారు ఆయుష్మాన్ భారత్లో రిజిస్టర్ చేసుకుంటే ఇది ఏ హాస్పిటల్ అయినా వాళ్ళు తక్కువ ఖర్చు లేకపోతే అసలు ఖర్చు లేకుండా కూడా ఈ కార్డు ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది ప్రైస్లెస్ సర్వీస్, చాలామందికి ఉపయోగపడుతుంది. దీనిలో మెడికల్ డిపార్ట్మెంట్ పంచాయతీ సిబ్బంది అందరూ కలిసి అర్హులైన వారు వాళ్ళ పేర్లు వాళ్ళ లాగిన్లో వస్తాయి. వచ్చిన వాళ్ళందరూ కూడా ఓటీపీ ద్వారా కానీ బయోమెట్రిక్ ద్వారా కానీ రిజిస్ట్రేషన్ చేపిస్తే వాళ్ళకి తర్వాత ఆయుష్మాన్ భారత్ కార్డు జనరేట్ అవుతుంది. దీనిలో కూడా పేర్లు అన్నీ ఉన్నాయి, టార్గెట్ ఉంది, ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. మనకి టార్గెట్ అయితే సుమారు 85% ఉంటే ఇప్పటి వరకు 75% చేయడం జరిగింది మనలో. ఇంకా బ్యాలెన్స్ 10% వరకు చేయాల్సి ఉంది, కాబట్టి అది కూడా రివ్యూ చేయడం జరిగింది. కాబట్టి ఇవన్నీ గుర్తుంచుకొని సెక్రటరీకి కన్సల్టేషన్ చెప్పేది ఏంటంటే ఎప్పటికప్పుడు ప్రాధాన్యత క్రమంలో గవర్నమెంట్ యొక్క వర్క్స్ మారిపోతూ ఉంటాయి, కాబట్టి మనం కూడా మన స్ట్రాటజీని మార్చుకొని బేసిక్ ఏదైతే ఉందో అది చేస్తూ. బాపట్ల గవర్నమెంట్ హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మహిళ తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. చీరాల మండలం కావూరివారి పాలెంకు చెందిన తాళ్లూరి శ్రావణి అను మహిళను కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కొరకు బాపట్ల ప్రభుత్వ వైద్యశాలకు తీసుకువెళ్లారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేస్తూ యూరిన్ బ్లాడర్ కట్ చేశారు. ఈ విషయం పేషెంట్ కానీ వారి బంధువులకు కానీ చెప్పకుండా దాదాపు 15 రోజుల నుంచి హాస్పిటల్లో ఉంచి వైద్యం అందిస్తున్నారు. ఈ విషయం తెలియక బాధితురాలు వైద్యం చేయించుకుంటూనే ఉంది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంటే 2-3 రోజుల్లో ఇంటికి పంపించాలి కదా, ఇదేంటి ఇన్ని రోజులు ఉంచారని బంధువులు ప్రశ్నించారు. దీంతో యూరినరీ బ్లాడర్ కట్ అయిందని తెలియడంతో బాధిత మహిళ వారి కుటుంబ సభ్యులు ఏమవుతుందోనని భయాందోళనలో ఉన్నారు. నా పేరు తాళ్లూరి శ్రావణి, మాది చీరాల మండలం కారువారి పాలెం. మేము చిన్న ఆపరేషన్ కానీ బాపట్ల గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చాము. ఆపరేషన్ చేయడానికి తీసుకెళ్లారు, ఏం చేశారో తెలియదు. యూరిన్ ట్యూబ్ కట్ చేశారంట. 14 రోజుల నుంచి హాస్పిటల్లోనే ఉంచారు, యూరిన్ ట్యూబ్ వేశారు. అది ఏమైందో మాకు తెలియదు, మాకైతే చాలా భయంగా ఉంది. చీరాల రెవెన్యూ కార్యాలయంలో సోమవారం ప్రజల నుంచి వచ్చిన పలు అర్జీలను తహసీల్దార్ ప్రభాకర్రావు స్వీకరించారు. తక్షణం పరిష్కారమయ్యే వాటిని వెంటనే పరిష్కరించి మిగిలిన అర్జీలను సంబంధిత అధికారులకు విచారణ నిమిత్తం ఆదేశాలు జారీ చేశారు. తహసీల్దార్ మాట్లాడుతూ ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో స్పందన కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేయడం జరిగిందన్నారు. ప్రజలు దీన్ని గమనించి అత్యవసర సమస్యలపై మాత్రమే అర్జీలు అందజేయాలన్నారు. వచ్చిన అర్జీలను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. చీరాల పట్టణంలోని గడియార స్తంభం సెంటర్లో వేయించేసి ఉన్న శ్రీ వేదవల్లి కనకవల్లి సమేత వీరరాఘవస్వామి ఆలయంలో సోమవారం మాఘమాస అమావాస్య సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. ఉదయం 6 గంటల నుంచి స్వామికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అమావాస్యను పురస్కరించుకొని భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. మాఘమాస అమావాస్య శ్రీ వేదవల్లి కనకవల్లి సమేత శ్రీ వేదరాజస్వామి వారికి చాలా విశేషవంతమైంది. ఈ యొక్క అమావాస రోజు భక్తులంతా కూడా స్వామివారిని దర్శించుకొని వారి వారి యొక్క కోరికలు నెరవేర్చుకుంటూ
ఇందులో విశేషం ఏమిటంటే అమావాస్య వీర్రాగస్వామికి చాలా విశేషమైంది. భక్తులకు ఎవరికైనా సరే మానసిక శారీరక రోగాలు ఏమైనా ఉంటే ఈరోజు స్వామివారికి బెల్లం సమర్పించి, అలాగే శరీరానికి సంబంధించిన ఏమైనా రోగాలు కానీ నొప్పులు కానీ ఏమైనా ఉంటే కడియం తీసుకొచ్చి స్వామివారి పూజలో పెట్టుకొని కడియం ధరిస్తారు. చాలా విశేషంగా జరిగింది. ఉదయం నుంచి కూడా భక్తులు అనేక మంది పాల్గొన్నారు. వచ్చిన భక్తులందరూ కూడా స్వామివారి తీర్థ ప్రసాదాలు అలాగే బెల్ల వినియోగ కార్యక్రమం జరిగింది. జై శ్రీ. చీరాల మండలం తోటవారి పాలెంకు చెందిన కావూరి బాజిరెడ్డి అనే రైతు స్ప్రింక్లర్స్ పైపులకు ఆర్బీకేలో దరఖాస్తు చేశాడు. ఆ భూమిలో వ్యవసాయ బోరుతో పాటు భూమి అనుకూలతను వ్యవసాయ అధికారులు పరిశీలించారు. భూమి అనుకూలంగా ఉండడంతో అధికారులు మంజూరు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 90% సబ్సిడీతో రైతులకు స్ప్రింక్లర్స్ పైపులు ఇస్తున్నారని, రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వ్యవసాయ సలహా మండలి చైర్మన్ కావూరి రమణారెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో ఏవో సుమతి, ఆర్బీకే అధికారి ప్రసన్న, స్ప్రింక్లర్స్ ఫీల్డ్ ఆఫీసర్ లోకేష్ పాల్గొన్నారు. చేనేత రంగం తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటుందని చేనేత జన సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షులు మాచల మోహన్ రావు అన్నారు. చీరాలలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వేలాది కార్మికుల వల్ల జీవితాలు గడుపుతున్నారని అన్నారు. వ్యవసాయం తర్వాత ప్రధాన రంగమైన చేనేత రంగానికి బడ్జెట్లో నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం చేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నేతన్న నేస్తం పథకం తప్ప మిగిలిన పథకాలను అమలు చేయడం లేదన్నారు. ఆప్కో బకాయిలు, పావలా వడ్డీ తిరిగి చెల్లించకపోవడంతో సహకార సంఘాలు మూతపడిపోతున్నాయన్నారు. అతి కొద్ది మందికి పని కల్పిస్తున్న సొసైటీలు కూడా మూసివేయబడే స్థితిలో ఉన్నాయన్నారు. చేనేత సమస్యలపై 2 మార్చి విజయవాడలో జరిగే సదస్సును జయప్రదం చేయాలని కోరారు. చేనేత కార్మికుల యొక్క దుస్థితి చాలా తీవ్ర సంక్షోభంలో ఉన్నది. అది ఒక చీరాల ప్రాంతంలోకే పరిమితం కాలేదు. మేము శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు కూడా గత నెల అంటే జనవరి 21 నుంచి ఈ నెల ఫిబ్రవరి 16 వరకు పర్యటన చేశాం. ఎక్కడికి వెళ్ళినా చేనేత కార్మికులు వలస జీవితాల్లో ఉన్నారు. అదేవిధంగా ఇతర వృత్తుల్లోకి వెళ్తే కూడా ఆ వృత్తుల్లో కొద్దిమందికి పని దొరికి కొద్దిమందికి పని దొరకనటువంటి స్థితిని మేము ఉభయ గోదావరి జిల్లాల్లోనూ శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో కూడా గమనించాం. ఇదే పరిస్థితి ఇతర చోట్ల ఉన్నప్పటికీ ఏదో ఒక విధమైన కూలీ నాలి చేసుకోవడానికి తగిన ప్రత్యామ్నాయ పరిస్థితులు కొనసాగుతున్నందువలన అక్కడ కొంతమేరకు జీవనం కొనసాగిస్తున్నాం. ఇప్పుడు మన మిత్రులు చెప్పినట్టుగా, తోటవారిపాలెం వ్యూవర్స్ చెప్పినట్టుగా, చేనేత వ్యవసాయ రంగం తర్వాత చేనేత ప్రధానమైన రంగం, ఉపాధి కల్పన రంగం అని చెబుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ విధానపరమైన నిర్ణయాల్లో చేనేతకు వ్యతిరేకమైన విధానాలు చేస్తున్నాయి. దాన్ని చేనేత కార్మికులు అర్థం చేసుకుని వ్యతిరేకించకపోతే, ప్రజాస్వామ్య పోరాటాలు చేయకపోతే పవర్ నుంచి ఇబ్బడిముబ్బడిగా అన్ని ప్రాంతాల్లో వచ్చేటటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటికే మరి బైరెడ్డిపల్లిలో ఆటో లూమ్స్ పెట్టి 4 జాకార్లతో ఈ చేనేత వాళ్ళు ఏదైతే ప్రత్యేక ఉత్పత్తి రకంగా మరి ధర్మవరం, మదనపల్లి, చీరాల లాంటి ప్రాంతాల్లో కుప్పడం చీరలు లాంటి డిజైన్స్ తయారు చేస్తున్నారో, జందాని లాంటి చీరలు తయారు చేస్తున్నారో, అటువంటి చీరలు రోజుకు 12 చీరలు తయారు చేస్తున్నారు. మరి ఆ 12 చీరలు తయారు చేయడం వల్ల 24 మంది కార్మికులు ఒక రోజులో ఒక ఆటో లూమ్ వల్ల ఉపాధి కోల్పోతున్నటువంటి పరిస్థితి మనకి ప్రత్యక్షంగా కనపడతా ఉంది. మరి పవర్ లూమ్ మీద చాలామంది చేనేతలో ఉండి అభివృద్ధి చెంది ఆర్థికంగా సుసంపన్నులు అయిన తర్వాత వాళ్ళకి ఆర్థిక ప్రయోజనాలు అయితే కనపడుతున్నాయే తప్ప మనం ఎక్కడి నుంచి వచ్చాం, మన అసలు మొదలేంటి, మన అంకురార్పణ ఎక్కడ జరిగిందనే విచక్షణ జ్ఞానం లేకుండా సొంత కులంలో పుట్టి, సొంత వృత్తిలో పుట్టి ఈ చేనేత జాతికి ద్రోహం చేస్తున్నటువంటి ఒక ప్రత్యేక పరిస్థితిని చేనేత కార్మికులు అర్థం చేసుకోవాలని, ఆ ఆలోచనకు వ్యతిరేకంగా మనం పోరాటాలకు సిద్ధం కావాలనేది చేనేత జన సమాఖ్య పిలుపునిస్తుంది. మరి ఈరోజు ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా సహకార వ్యవస్థ పూర్తిగా నాశనం అయిపోయి ఉన్నది. మాస్టర్ వేరు వ్యవస్థ కూడా ఈరోజు చిన్నాభిన్నం అయిపోతున్నటువంటి పరిస్థితుల్లో పని కల్పించలేని స్థితికి నెట్టబడ్డది. ఆర్థికంగా వాళ్ళు కూడా మార్కెట్లో వస్తువు నమ్ముకోలేక ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రత్యేక స్థితి గత 6 నెలల కాలం నుంచి నడుస్తూ ఉన్నది. దీనికి కారణం ఏంటంటే పెరిగినటువంటి సిల్కు, నూలు, జరి, యారణల ధరలు. కానీ కేంద్ర ప్రభుత్వం నియంత్రించలేని స్థితిలో అధికారికంగానే లిఖితపూర్వకంగా అది మాకు సంబంధించింది కాదు, ప్రైవేటు మార్కెట్ నడుస్తూ ఉంది కాబట్టి ప్రభుత్వం ఏమీ చేయలేదని నిస్సహాయ స్థితిని వ్యక్తపరిచింది. ఎప్పుడైతే ప్రభుత్వం నిస్సహాయ స్థితి వ్యక్తపరిచిందో భారత రాజ్యాంగం ప్రకారం ఉపాధి కల్పించాల్సినటువంటి బాధ్యత కలిగిన కేంద్ర ప్రభుత్వం ఉత్పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి చేనేత కార్మికులకి పని కల్పించాలనేటటువంటి ప్రధానమైన డిమాండ్తో ఆ విధంగా వృత్తి భరోసా, జీవన భద్రత, జీవనోపాధికి మా భద్రత కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ రేపు 2 మార్చి విజయవాడలో సదస్సు నిర్వహిస్తున్నాం. ఈ సదస్సు ద్వారా ఒక నివేదిక తయారు చేసి
ఆ నివేదికని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి అందజేయాలనే తలంపుతో ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా చేనేత వృత్తి రక్షణ పరిరక్షణ మాత్రమే లక్ష్యంగా చేనేత కార్మికుల యొక్క ఉపాధి జీవనోపాధి భద్రతే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం అనేది మీ ద్వారా మేము ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మరి గత 40 సంవత్సరాల నుంచి చేనేత వ్యవస్థ ఇలా నాకు తెలిసిన తర్వాత వ్యవస్థ ఎలా ఉందంటే దానికి ముఖ్య కారకులు చేనేత నాయకులు మాచల మోహన్ రావు గారు. మరి మాచల మోహన్ రావు గారు ఉద్యమాలు చేస్తున్నారంటే మరి అతని వెనకాల చేనేత కార్మికులు అండగా ఉన్నంత వరకు ఉద్యమాలు చేస్తున్నాడు. మరి ఈ రోజు అతను మాచల మోహన్ రావు వల్ల పవర్ రూమ్ రాలేదు పవర్ లూమ్స్ రాలేదు అంటున్నారు. కానీ పవర్ లూమ్స్ రాకుండా ఉండడానికి అతను ఒక్కడ వల్ల కాల అతని వెనకాల ఈ కార్మికులు ఉన్నంత వరకు రాదు. మరి ఈ రోజు వస్తుంది వస్తుంది అన్నారంటే అతను వెనక ఎవరు చేనేత కార్మికులు ఈ రోజు రావట్లా. ఇప్పటికైనా సరే మనం ఏ కార్యక్రమం అయినా చేసినప్పుడు మనంతటా మనం బయలుదేరి మరి ధర్నాలకు కానీ అర్జీలు ఇవ్వటానికి కానీ బయలుదేరినప్పుడే మన వ్యవస్థ బాగుపడింది. మరి ఈ రోజు అంతా రాజకీయ నాయకులకి తొత్తులుగా తయారైపోయారు. ఎవరు రాజకీయ మన చేనేత కార్మికులు కానీ చేనేత కార్మికలో ఉన్న నాయకులు అలా అవ్వకుండా మనం స్వచ్ఛందంగా ఎవరొచ్చినా కానీ మా డిమాండ్లు ఇవి మా వ్యవస్థని బాగుపరిచే వాళ్ళకే ఓట్లేస్తాము అనే డిమాండ్ వచ్చిన రోజే మన వ్యవస్థ బాగుపడిద్దని నేను కోరుకుంటున్నాను. ప్రజెంట్ పరిస్థితి ఎలా ఉందంటే కార్మికులు పని చేసుకుంటానికి పని లేని పరిస్థితి. మాస్టర్ ఎవరు వాళ్ళకి నేయగలిగినంత పనిచ్చే పరిస్థితి లేదు. కారణం ఏందంటే పొట్టు రేటు పెరిగిందని నుగులు రేటు పెరిగిందని జరీ రేట్లు పెరిగినాయని చెప్పేసి మరి పని కల్పించలేకపోతున్నారు. పోనీ అంత పెట్టుబడి పెట్టి పని కల్పించిన అక్కడ మార్కెట్లో అమ్ముకోలేని పరిస్థితి. వీటన్నిటికీ ఎందుకు సమస్యలు వస్తున్నాయంటే విచ్చలవిడిగా పవర్ లూమ్ తయారవుతుంది. పవర్ లూమ్ని అరికట్టే నాదు లేడు. ప్రభుత్వాలు చట్టాలైతే చేసినాయి కానీ వాటి అమల్లో నిర్లక్ష్యంగా ఉన్నాయి. పవర్ లూమ్ విచ్చలవిడిగా రావడం వలన మార్కెట్లో ఒక షాపుకి వెళ్తే పవర్ లూమ్ ఎక్కువగా సేల్ అవుతున్నాయి కానీ హ్యాండ్లూమ్కి సేల్ అవ్వటం లేదు. పని చేసుకుంటాం నాయన అంటే పని కల్పించలేని పరిస్థితి. మరి దీని మీద ప్రభుత్వం వాళ్ళు మరి ఏ చర్య తీసుకున్నా ప్రభుత్వం మేము చాలా చేస్తున్నాం పథకాలు అన్నారు. ఒక పక్కన సొసైటీలో కొంతమంది ఇంతకుముందు మాస్టర్ వేర్స్ కొంతమందికి పని కల్పిస్తూ ఉంటే సొసైటీల ద్వారా కొంతమందికి పని కల్పించే పరిస్థితి ఉంది. ఈ రోజున రాష్ట్రం మొత్తం మీద ఎక్కడ చూసినా ఒక సొసైటీ కూడా రన్ అయ్యే పరిస్థితి లేదు. ఏంటంటే సొసైటీలకి ఏ విధమైన రాయితీలు లేవు, కార్మికులకి ఏ విధమైన రాయితీలు లేవు, నువ్వులు ఏమైనా విపరీతంగా పెరిగింది, పొట్టు రేటు పెరిగింది, సబ్సిడీ మీద ఇస్తామంటారు. తర్వాత యారన్ పాస్బుక్లు ఇస్తున్నాము మేము వాళ్ళకి సబ్సిడీ మీద ఇస్తున్నాం అన్నారు. మరి చీరాల ప్రాంతంలో ఇన్ని వేల మంది కార్మికులు ఉన్నప్పటికీ కూడా ఎంతమందికి పాస్ పుస్తకాలు ఉన్నాయో ఎంతమందికి ఇస్తున్నారో కూడా చెప్పలేని పరిస్థితి ఏడీ ఆఫీస్ వాళ్ళు. ఇట్లా ఉన్న పరిస్థితి. ప్రభుత్వం మరి దీని మీద చర్యలు తీసుకోవాలి, చేనేత వృత్తిని కాపాడాలి, చేనేతల్లో కూడా చైతన్యం రావాలి. మనం ఈ వృత్తి మీద మరి పనిచేసుకుని బతకాలంటే మరి ఈ వృత్తి ఉంటేనే కదా ఈ వృత్తిని కాపాడుకోవాలి. దీని మీద మనం ప్రభుత్వానికి మరి వెళ్ళి చెప్పాలంటే మనం ఒక అందరం కూడా సంఘటితమయ్యి కొన్ని మెమోరాండాలు ఇవ్వడం కానీ ఏదైనా ధర్నాలు చేయడం కానీ తీసుకెళ్తే కానీ ప్రభుత్వాలు లొంగన పరిస్థితి. మన ఇంటి దగ్గర మనం ఉండి మనకి సమస్యలు పరిష్కారం అవుతాయి అనుకుంటే అయ్యే రోజులు కాదు. ఎక్కడైతే సమస్యలు ఉండే పోరాటం చేస్తారో అక్కడే ప్రభుత్వాలు కానీ నాయకులు కానీ మన సమస్యను కానీ ముందుకు వస్తారే కానీ మనం ఏదో ఆ పార్టీలో తిరుగుతాం ఈ పార్టీ తిరుగుతున్నాం అంటే ఏం పనులు కావు. ఇక్కడ పార్టీలతో సంబంధం లేదు. వృత్తిపరంగా ఆలోచించాలి, వృత్తి మేలు కోసం పనిచేయాలి, వృత్తిని కాపాడుకోవాలి. వృత్తిని కాపాడుకుంటే రేపు మనకి మన పిల్లలకు కూడా భవిష్యత్తు ఉంటుంది. లేదు నేను ఇంకో పని చేసుకుంటానులే, నా పిల్లడు ఇంకో పనికి వెళ్తాడంటే నువ్వు కాకపోతే మీ ఇంటి పక్కన వాళ్ళు కానీ ఊరు కానీ గ్రామం కానీ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఎమ్మెల్సీ ఎన్నికలపై ఒంగోలు వైసీపీ కార్యాలయంలో సమీక్ష సమావేశం, హాజరైన చీరాల వైసీపీ ఇన్ఛార్జి కరణం వెంకటేష్. వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా ప్రకటన, పోతుల సునీతకు మరోసారి అవకాశం కల్పించిన వైఎస్ఆర్సీపీ అధిష్టానం. వేసవిలో నీటి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకోవాలన్న చీరాల ఎంపీడీఓ. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయబోయి యూరిన్ బ్లాడర్ కత్తిరించిన బాపట్ల ప్రభుత్వ వైద్యశాల వైద్యులు. చీరాల తహసీల్దార్ కార్యాలయంలో స్పందన కార్యక్రమం, సమస్యలు పరిష్కరిస్తామన్న తహసీల్దార్ ప్రభాకర్ రావు.
మాఘ అమావాస్య సందర్భంగా చీరాల వీరరాఘవస్వామికి ప్రత్యేక పూజలు. తొంభై శాతం సబ్సిడీతో ప్రభుత్వం అందజేస్తున్న స్ప్రింక్లర్లను రైతులు ఉపయోగించుకోవాలన్న చీరాల వ్యవసాయ సలహా మండలి చైర్మన్ కావూరి రమణారెడ్డి. చేనేత సమస్యలపై మార్చి 2న విజయవాడలో జరిగే సదస్సును జయప్రదం చేయాలన్న చేనేత జనసమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షులు మాచెల్ల మోహన్ రావు. ఏవి బుల్టన్లోని విశేషాలు మరో బుల్టన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.